అలాంటి కవి సాహిత్యవేత్త నిజంగా ఒక కనుమరుగవడం చాలా దురదృష్టకరం ఆయన కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి దానికి చాలా బాధగా వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వారి సత్యమణి గారికి వారి అమ్మగారికి ప్రత్యేకంగా నా సంతాపం తెలియజేస్తాను వారి పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి కార్యక్రమం అటెండ్ అవటం జరుగుతుంది అందుకని వారి తరఫున అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున నేను నా ప్రగాఢ సానుభూతిని అలాగే సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను సత్యగా లేని లోటు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకి వెలకట్లేంది ఆయన పాటలు కానీ ఆయన సాహిత్యం నాకు చాలా ఇష్టం నిజంగా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల బలం చేకూర్చాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన దినం ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన మహావ్యక్తి వ్యక్తుల్ని ఈరోజు వరకు చెప్పుకుంటే ఇప్పుడే మన మాణిక్బాయి చెప్పినట్టు ఒక ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ అలాగే రామానాయుడు గారు దాస నారాయణరావు గారు వేటూరు సుందరరామూర్తి గారు ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎంతోమంది కనుమరుగైపోయారు కానీ ఈరోజు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందరి మనసుల్లోనూ బ్రహ్మాండమైన ఒక ముద్ర వేసి అన్ని విధాల ప్రేక్షకుల్ని మనసులు కదిలించి వేసి సామాజిక స్పృహతోటి సాహిత్యంతో అందరినీ చేసి ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అనేది జీర్ణించుకోలేని ఒక సమస్యగా మిగిలిపోయింది. అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూసుకుంటే మన ఒక కోహినూర్ వజ్రం ఒక తాజ్మహల్ అలానే ఒక చార్మినార్ అలాగే ఒక ఎన్టీఆర్ ఇలాంటి ప్రాపర్టీస్ మన యొక్క ఆస్తులని చెప్పుకుంటాం. అదే కోవలు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు మన మన ఆస్తి ఆయన, మన యొక్క సంపద అనేసి మన దేశ కీర్తి ప్రతిష్ట ఆయన అనేసి చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాము. వారికి ఈ యొక్క విషాదాన్ని వేరు చేసే ఒక శక్తిని ఆ కుటుంబానికి మన ఇండస్ట్రీకి ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి వారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హర్నాథ్ సదా మీ సేవలో. హర్నాథ్ బాబు కవి అక్షర సముద్రుడు మహాగురువు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి స్వర్గంలో మంచి ప్రాప్తి లభించాలని ఆ భగవంతుని కోరుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమను అక్షరాలను సువర్ణాక్షరాలుగా మార్చిన వ్యక్తులలో ఆయన ఒకరు. ఒక వేటూరు సుందరరామూర్తి, ఒక దాసరథి, ఒక డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే చరిత్రలో సువర్ణ అక్షరాలతో సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకంటూ ఒక పేజీ రాసుకున్న మహానుభావులు వీళ్ళంతా. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మశాంతిని మనశ్శాంతిని కలిగించాలని మా అసోసియేషన్ ఈసీ మెంబర్గా అందరి తరఫున నేను కోరుకుంటూ సదా మీ సేవలో మన సేవలో ఉండి వెళ్ళిన ఆ సీతారామ శాస్త్రి గారికి భగవంతుడు తన సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి కలగాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.